సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ తర్వాత అందరిలో చర్చనీయాంశం అవుతున్న అంశం ఆ లేఖలో ఉన్న కొన్ని కీలక అంశాల గురించి అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ సీఎం చేయని సాహసం చేశారా ఒక మొండిగా ముందుకు వెళ్తున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి అసలు వాస్తవానికి ఈ ఎనిమిది పేజీల లేఖ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రాసిన లేఖ ఏదైతే ఉందో ఈ లేఖలో ఏముంది అనేదే ఇప్పుడు ఒక ప్రకంపనలు రేపుతున్న అంశం అదే నేపథ్యంలో అక్టోబర్ ఆరవ తేదీన లేఖ రాశారు ఎనిమిదవ తేదీన అందజేశారు అనేది అంటే హైకోర్టు రోస్టర్ను కూడా ప్రభావితం చేస్తున్నారు అనేది లేఖలో ప్రధానంగా ఆరోపించిన సందర్భం అయితే అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డేకి ఈ ఎనిమిది పేజీలు లేఖ రాశారు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద ప్రధానంగా హైకోర్టు కూడా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుంది అనేది ఆ లేఖలో రాసిన అంశం అంటే వ్యక్తిగతంగా రాశారా లేదంటే ఎలా రాశారు అనేది వైసీపీ తన వెర్షన్ తను వినిపిస్తుంది కానీ ఇదే నేపథ్యంలో అంటే ఇది ప్రభుత్వం తరపున రాశారు కాబట్టి ప్రభుత్వ సలహాదారు అజయ్ స్వయంగా ఈ లేఖ రాసిన విధానాన్ని లేఖలో ఏముందనేది స్పష్టంగా ప్రకటించడం కూడా జరిగింది అంటే అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో మీద హైకోర్టు జడ్జి జస్టిస్ సోమయాజులు గారు స్టే ఏదైతే ఉందో ఇచ్చిన స్టే ఏదైతే ఉందో దానికి సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ కేసులో కూడా రాష్ట్ర హైకోర్టు ఏకంగా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒక ప్రధాన ఆరోపణ ఆ లేఖలో భాగంగా అయితే ఈ విషయం మీద ఇప్పుడు బాబ్డే గారికి లేఖలో స్పష్టంగా ఇవన్నీ కూడా పొందుపరిచారు దీనికి సంబంధించి అన్ని ఆధారాలను కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అక్టోబర్ ఎనిమిదో తేదీన అందించాము అనేది ప్రభుత్వం కూడా చెబుతోంది అంటే నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అనేదే లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు అంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు గారు న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారు అనేదే ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ అజయ్ కళాం గారు కూడా అదే ఆరోపణ చేశారు అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు గారు న్యాయ వ్యవస్థను ఎంచుకున్నారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తున్నారు అంటే చాలా అంటే చాలా కీలక అంశాలు పొందుపరిచారు ఈ ఎనిమిది పేజీల లేఖలో దీని మీద సుప్రీంకోర్టు ఎటువంటి విధంగా తీర్పు చెబుతుంది ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అనేది ఆసక్తికర అంశమే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చాలా సీరియస్ డెసిషన్ తీసుకున్నారని అర్థమవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి